స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక్కడ. ఓకే చూడండి ఫ్రెండ్స్, పీపుల్స్ ఫ్రెండ్లీగా రెవెన్యూ శాఖ అనుబంధ శాఖల సంఘాలతో జేఏసీ డిప్యూటీ కలెక్టర్ల సంఘం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖను పీపుల్స్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం నిర్ణయించింది. సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్ నేతృత్వంలో శనివారం హైదరాబాద్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. రెవెన్యూ అనుబంధ శాఖలకు చెందిన సంఘాల్లోని ప్రతినిధులతో కలిసి జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూ రికార్డుల నవీకరణ మరింత పరిపూర్ణంగా చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్ట్ ఏ పార్ట్ బిలోని వివాదాస్పద భూములపై వచ్చిన అభ్యంతరాలను తేల్చడానికి చర్యలు తీసుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి కల్పించడంతో పాటు, చూడండి ఇక్కడ, డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చూడండి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను పదోన్నతి కల్పించడం అనేది జరుగుతుంది ఇక్కడ. అప్పుడు అవి ఖాళీగా అవుతాయి. ఖాళీగా ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఈరోజు అప్డేటు. రెవెన్యూ అధికారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని రెవెన్యూ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నిర్ణయించింది. ఇందుకు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జాతీయ రహదారులకు చేరువలో ఉన్న షామీర్పేటలో హౌసింగ్ ప్రాజెక్టుకు 150 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఆదివారం కాచిగూడలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రాజెక్టుపై డెమో ఉంటుందని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి తెలిపాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి మరెన్నో అప్డేట్స్ అనేది మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ప్రతి విధమైన నోటిఫికేషన్ కానీ అప్లై ఆన్లైన్ విధానం కానీ ప్రతిదీ మీకు తెలియడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన వచ్చే బెల్ ఐకన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.